తెలంగాణలో లాక్డౌన్ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ ఆంక్షలు సడలింపు తర్వాత ఉదయం 10 గంటలు దాటితే రోడ్డుకి తీర్చారు. రొక్కం వసూలు చేస్తున్నారు. లాక్డౌన్ గీత తాడితే చాలు, కేసులు కట్టేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించని వారికి కేసులతో పోలీసులు వణుకు పట్టిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా మరింత కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి రంగంలోకి దిగారు. హైదరాబాద్లో పలు చెక్పోస్టుల వద్ద తనిఖీలను ఆయన పర్యవేక్షించారు. తెలంగాణలో లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఉదయం 6 గంటల నుంచి 10లోగా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవాలని ఆయన సూచించారు. ఉదయం 10 తర్వాత రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు. తెలంగాణ సరిహద్దుల వద్ద లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా కట్టడి చేయడానికి ప్రజలందరూ సహకరించాలని మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 3 కమిషనరేట్ల పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ ఎమర్జెన్సీ పాసులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసులు భారీగా వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలను పాటించని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. నిన్నటి వరకు కేవలం లాక్డౌన్ సమయంలో బయటకు వచ్చిన వాహనాలకు జరిమానాలు మాత్రమే విధించిన పోలీసులు ఇవాళ నుంచి సీజ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 10 గంటల తర్వాత ఎవరూ బయటకు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం అనుమతులు ఉన్నవారు మాత్రమే సంబంధిత ఐడి కార్డు గానీ లెటర్స్ గానీ తీసుకుని రావాలని, వాటిని చూపిస్తేనే అనుమతి ఇస్తామంటున్నారు.